ఎన్నికల అనంతరం మళ్లీ కత్తి మహేష్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఏపీలో జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో జోస్యం చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో బూడో ప్రత్యామ్నాయంగా జనసేన అనేది మంచి చాయిస్, కానీ నాకు మాత్రం ఆ పార్టీలో ఏమాత్రం నిజాయితీగా పనిచేస్తున్న భావన ముందు నుంచి కనిపించడం లేదన్నారు. ఇదే విషయాన్ని తాను చెప్పానని దాన్ని పవన్ అభిమానులు విమర్శలుగా తీసుకుని అతన్ని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. పవన్ అకస్మాత్తుగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వలన అటు ఆ పార్టీని బలోపేతం చేయలేకపోయారన్నారు. మరోవైపు జనసేన కూడా పూర్తి స్థాయిలో బలోపేతం కాలేకపోయిందని, పవన్ ఇదే పని ఎప్పుడో చేసి ఉంటే ఈ పార్టీకి 30 నుంచి 50 సీట్ల వరకు గెలుచుకునేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే కనీసం 2-3 కూడా వచ్చేలా కూడా లేకపోగా వారి పార్టీ కార్యాలయాలు అద్దెకిచ్చే స్థాయికి దిగజారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.